టీఎంసీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. మరికొద్ది రోజుల్లో మనమంతా ధ్యాన సంబరాలు జరుపుకుంటున్నాం. మరి అది ఎక్కడ జరుపుకుంటాం? కర్తాళ వెళ్ళి మహేశ్వర మహాపిరమిడ్ సమక్షంలో మనమంతా కూడా ధ్యాన మహాచక్రం చేసుకోబోతున్నాం. మరి ఈ సంవత్సరం మన మహేశ్వర మహాపిరమిడ్ పనులన్నీ పూర్తయిపోయి చక్కగా తయారయ్యి మనకి ప్రత్యక్షం అవబోతుందండి. ఇంత చక్కగా తయారవడానికి గల కారణం వెనకాతల ఎంతమందో దీని కృషి ఉంది. మరి ఇప్పుడు మనం కలుసుకునే మాస్టర్ ఎవరంటే ఆయన మహేశ్వర మహాపిరమిడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా దాంతో ఆయనకు అనుబంధం ఉందండి. ఒకప్పుడు ఆయన ట్రస్టీ, ఇప్పుడేమో ఆర్గనైజర్గా ఎన్నో గ్రౌండింగ్ వర్క్స్ చేస్తున్నారు ఆయన. ఆయనే మన ధూళిపూడి చంద్రశేఖర్ గారు. ఆయన్ని అడిగి ఆయనకి మహేశ్వర మహాపిరమిడ్కి ఉండే అనుబంధం ఏంటో తెలుసుకొని ఆ వర్క్స్ అన్నీ ఎట్లా జరుగుతున్నాయో కూడా తెలుసుకుందాం. ఓకేనా? నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. సార్, మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కదండి దీంతో మీకు సంబంధం, ఫస్ట్ నుంచి మహేశ్వర మహాపిరమిడ్ తోటి? అంటే నాకు తెలిసి సైట్ అది చూసినప్పటి నుంచి. ఓకే, అప్పుడు ఎంతమంది సార్ మీరంతా కలిసి దీనికోసం ఉన్న వాళ్ళు? ట్రస్టీస్ 10 మంది మేడం. ఇక పైన ఉన్న ఆర్గనైజర్స్ వాళ్ళు కలిపి 10-15 మంది లోపే అంతే. అప్పుడు అందరూ కలిసి వెతికేవారా ఈ సైట్ కోసం? సైట్ కోసం వెతికిన వాళ్ళు ఓన్లీ ట్రస్టీస్ కింద చూసాము. ఒక 2-3 ప్లేసులు సార్కి చూపించడం జరిగింది సిటీలో, అంటే సరౌండింగ్స్, సిటీ సరౌండింగ్స్. కానీ సార్కి ఈ ప్లేస్ బాగా నచ్చటము, రెండోది ఎయిర్పోర్ట్లో దిగిన ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో, అంతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి రాబోయే రోజులు ఏంటంటే హైదరాబాద్ రావాలంటే చార్మినార్ కాదు, బిర్లా మందిర్ కాదు, పిరమిడ్ని చూసి వాళ్ళు వాళ్ళ వర్క్స్కి వెళ్ళాలి ఇంటర్నేషనల్గా కాబట్టి. ఆ పిరమిడ్ చూడటానికి రావాలి అని చెప్పేసి సార్ ఈ ప్లేస్ ఎంచుకున్నారు. ఒకటి, ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ యొక్క విశేషాన్ని చెప్పారు సార్. ఇక్కడ ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన స్థలము, అట్లా ఎంతోమంది యోగులు ఇక్కడ. ఈ కొద్దిగా లోపలికి వెళ్తే ఫారెస్ట్ ఇదంతా, దాదాపు 3,000 ఎకరాల ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది యోగులు తపస్సు చేసిన ప్లేస్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మనకి జీవరాళ్ళ గుట్ట సారు ఎప్పుడు వచ్చినా ఇది అంతా లేనప్పుడు ఆ గుట్ట మీద కూర్చుని అందరికీ మెడిటేషన్ చేయించేవాళ్ళు. అప్పట్లో మా మెమరబుల్ డేస్ అవన్నీ కూడా. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు సార్ ధ్యానంలో? నేను 2004 వచ్చాను. వచ్చా కానీ నేను సార్తో ఇంటరాక్ట్ అయింది 2006 నుంచే చెప్పాలంటే. రెసిడెన్షియల్ వర్క్షాప్ అని చెప్పేసి మేము హైదరాబాద్ వనస్థలిపురంలో పెట్టడం జరిగింది. దాన్ని ఇనాగ్రేషన్ కోసం సార్ దగ్గర పాంప్లెట్ కరెక్షన్కి వెళ్ళాం. అలా సార్తో నాకు అటాచ్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇక ఈ ప్రాసెస్. అలా ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి సార్ పనులన్నీ కూడా? ఎస్, ఇక్కడ పనులన్నీ కూడా బాగా జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ అనుకున్న విధంగా అన్నీ జరుగుతున్నాయి. పిరమిడ్ వర్క్స్ కానీ ఇటు చుట్టూ బౌండరీ రావాలని సార్ డ్రీమ్, మన ప్లేస్కి మనకు బౌండరీ కావాలని, అది కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఆల్మోస్ట్గా ఈ డిసెంబర్ అది కూడా క్లియర్ అయిపోతుంది. అట్లాగే వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ప్రాబ్లం ఉండేది మనకి, ఆ సమస్య తీరిపోయింది. అట్లాగే వచ్చే వాళ్ళందరికీ భోజనాలు, అది అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసిన జరిగింది 2012 నుంచి. ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరికీ లంచ్, డిన్నర్. ఇక్కడ ఇప్పుడైతే 3 పూట్ల మనము ఫెసిలిటీ ఇస్తున్నాము. అంటే ఈవెన్ టిఫిన్ కూడా పెడుతున్నారు? ఎస్, మార్నింగ్, ఈవినింగ్, మార్నింగ్ కూడా. ఓకే, అంటే 3 టైమ్స్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫుల్ఫిల్ అవుతుంది సార్ డ్రీమ్. ఇంకా ఒకటే, ఈ చుట్టుపక్కల దాదాపుగా 1,000 ఫ్యామిలీస్ రావాలని ఆయన డ్రీమ్, ఈ పిరమిడ్ చుట్టుపక్కల. ఓకే, లైక్ వచ్చి ఉండాలని, స్టే సిటీలో కాదు ఉండాల్సింది మీరు అంతా ఇక్కడ అని. ఇంకా అది త్వరలో నెరవేరబోతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, అది మరి చుట్టుపక్కల అంతా కూడా ధ్యానమయం అయిందా సార్ చుట్టుపక్కల విలేజెస్లో? నాకు 2008లో సారు వర్కప్ చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పింది బెంగళూరు పిరమిడ్ కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికీ తెలియదు అసలు అదేంటో కూడా. కాబట్టి అది ఓపెన్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత కానీ పిరమిడ్ ఒకటి ఉంది ఇక్కడ అనేది తెలియకుండా అయిపోయింది. అలా కాకుండా ఈ పిరమిడ్ నిర్మాణం స్టార్ట్ అయ్యే టైంకే ఈ చుట్టుపక్కల అందరికీ తెలియాలి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. దానికి ఆ వర్క్ నాకు అప్ప చెప్పారు. యాక్చువల్గా ఆ టైంకి నేను వైజాగ్లో నా బిజినెస్ వర్క్లో ఉన్నా. నేను మామూలుగా వచ్చాను సార్తో పాటు ఇదే ప్రాంగణానికి కైలాసపూర్కి సైట్ చూడటానికి. అప్పుడు వర్క్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే 2008. అప్పుడు అన్నారనమాట ఈ చుట్టుపక్కల ధ్యాన ప్రచారం అంటే జస్ట్ ఒక 1 మంతే కదా అనుకున్నా. ఆ 1 మంత్ అనుకున్నది దాదాపు 1.5-2 ఇయర్స్ నేను ప్రచారం చేయడం జరిగింది చుట్టుపక్కల. ఈ మంత్ అయిపోగానే ఇంకో మంత్ టార్గెట్ ఇచ్చేవాళ్ళు, ఇంకో విలేజ్కి వెళ్ళు, నువ్వు
ఒక 28 29 రోజులు నువ్వు చేయి, లాస్ట్ రోజు నేను వస్తాను. అలా దాదాపు 1.5 ఇయర్ బయట చుట్టుపక్కల దాదాపు 80 కిలోమీటర్స్ రేడియస్ ఈ పిరమిడ్ సరౌండింగ్స్ నుంచి జడ్ చర్ల వరకు, అలా ఇక్కడ తుక్కుగూడ వరకు ఇటు ఇట్లా ఈ చుట్టుపక్కల అన్ని విలేజెస్ కవర్ చేయడం జరిగింది 1.5 ఇయర్లో. ఒక 6 మంత్స్ వచ్చేసి ఇక్కడ మనకు అట్ పిరమిడ్ ఉండేది, చిన్న పిరమిడ్ దగ్గర పార్వతీ పిరమిడ్ ఉన్న ప్లేస్లో. ఆ ప్లేస్లో ఎవ్రీ వీక్ క్లాస్ పెట్టమనే వాళ్ళు. అది ఓన్లీ థింగ్ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి. ఓకే, వాళ్ళు దాదాపు బాగానే వచ్చేవాళ్ళు. ఎవ్రీ వెనస్డే వాళ్ళు ఇక్కడికి రావటం జరిగేది. వాళ్ళ కోసం నేను మళ్ళీ సపరేట్గా ఆ డే కేటాయించుకుని వాళ్ళని ఇది చేయటం, సార్ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు సార్ వచ్చేవాళ్ళు, అలా జరిగేది. మరి మీరు బిజినెస్ చేస్తుండేవారు కదా ఆ టైంలో, మరి దాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అప్పుడు నేను ఇక వైజాగ్ నుంచి వచ్చేసే టైంకి నేను 2-3 మంత్స్లో క్లోజ్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ షిఫ్ట్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసా కంప్లీట్గా. ఇంకా నేను ఫ్యామిలీ ఇక్కడే ఉండేవాళ్ళు, నేను అప్ అండ్ డౌన్ చేసేవాడిని. మళ్ళీ నేను వెనక్కి వచ్చేసి ఇక్కడ ఇక చేసుకుంటూ నేను చేసేది రియల్ ఎస్టేట్. అట్లాగే ఈ మధ్యకాలం అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి టూర్స్ చేసేవాళ్ళం. నందప్రసాద్ గారు నేను కలిసి టూర్స్ చేసేవాళ్ళం. అట్లా ఉండేది ఇంకా ఆ టూర్స్ చేసుకోవటం. ఇక రియల్ ఎస్టేట్ ఈ చుట్టుపక్కలే నాకు, రియల్ ఎస్టేట్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఈ చుట్టుపక్కలే ఉండేది. అంటే ధ్యానంలోకి రాకముందు నుంచి ఇక అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేవాళ్ళం. వర్క్ చేయడంలోని చేయించడంలోని మన అందరికీ చాలా ఇన్స్పిరేషన్ కదా సార్ నందా సార్. ఆయనతో మీకుండే అనుబంధం ఆయన పార్ట్ మహేశ్వరా పిరమిడ్లో ఆయన 2012 నుంచి ఎంటర్ అయ్యారు ఇక్కడ. అంటే ధ్యానమా చక్రం మనకు స్టార్ట్ అయింది అదే ఇయర్ ఇక్కడ. ఆ సంవత్సరం నుంచి ఆయన ఎంటర్ అయ్యారు ఇక్కడ. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, ఫస్ట్ ధ్యానమా చక్రం వైజాగ్ అమరావతి తర్వాత వైజాగ్ మూడోది ఇక్కడ మనకి. అప్పుడు సారు మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం హైదరాబాద్, నందాకి ఫోన్ చేయాలంటే ఫోన్ చేసి ఇస్తే నందా నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వు ఇమీడియట్గా. షిఫ్ట్ అవ్వంటే ఆయన్ని వర్క్ వేసుకు. మనకి ధ్యానమా చక్రం ఇప్పుడు జరిపేది ప్రపంచ ధ్యాన మహాసభలు కాబట్టి ఆ వర్క్ని ఇమీడియట్గా స్టార్ చేయాలి, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి ఆయన పిలిపించారు. ఆ పిలిపించినప్పుడు మామూలుగా ఆయన వస్తే ఎప్పుడన్నా స్పిరిచువల్ ఇండియా ఆఫీస్లో అట్లా ఉండేవాళ్ళు, లేకపోతే ఆయన ఎక్కడన్నా ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఆయన పని చూసుకుని సార్ని కలిసి. అప్పుడు నాకు అటాచ్ చేశారు, సారు నువ్వును చంద్ర కలిసి ఈ వర్క్ చూడండి అని చెప్పేసి. మొట్టమొదటి బ్లాక్ అండ్ వైట్ పాంప్లెంట్ ఆ సంవత్సరం, ఇప్పటికి నా ఫోన్లో ఉంటాయి కొన్ని. ఆ పాంప్లెంట్ దగ్గర నుంచి ఇన్విటేషన్ కార్డు ఒక నైట్ కూర్చుని చేసాం అది ఇన్విటేషన్ కార్డు. దాన్ని కరెక్షన్ చేయడానికి 4 రోజులు తీసుకున్నారు సార్. సార్ ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్ళేవాడిని అది కట్ పట్టుకొని కరెక్షన్ అది దాన్ని ఆ కార్డు పట్టుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కరెక్షన్ చేయించుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫాలో అప్ చేసుకుని మళ్ళీ మెయిల్లో తెప్పించుకుని సార్కి చూపించడం. అట్లా 1 మంత్ చేశారు. జూలైలో మొదలు పెడితే మేము ఆగస్టు వరకు చేశారు దాన్ని. ఆగస్టులో రేపు ఇంకొక 3 రోజుల మీటింగ్ అనగా ఓకేనయ్యా అన్నారు. 3 రోజులు ఎక్కడ వస్తాయి చేతికి? అప్పుడు ఒక 10 కార్డులు తీసుకొచ్చి రిలీజ్ చేశాము ఇంకా ఇన్విటేషన్ కార్డ్స్. ఇట్లా దానికి ఫస్ట్ నందాగారితో కలిసి నేను ఫస్ట్ వర్క్ అక్కడ స్టార్ట్ అయింది మాకు ప్రపంచ ధ్యానం. దాదాపు 6 మంత్స్ మేమిద్దరం కలిసి ఆ వర్క్ అంటే ఇక్కడ గ్రౌండింగ్ ఎలా పర్మిషన్స్ తీసుకోవాలి, ఏర్పాట్లు ఎట్లా ఉండాలి అని చెప్పేసి గ్రౌండ్లో లక్ష్మణరావు ఉండి చేసేవాళ్ళు. మనకి కావాల్సిన విధంగా బయట వర్క్స్ అన్నీ మనం చూసుకునేవాళ్ళం. అట్లా ఇక ఆయన దగ్గర నుంచి కొంత వర్క్ అట్లా గురువుతో ఎలా ఉండాలి ఆయన ఆయన డిఫరెంట్ సొసైటీస్ అన్నీ చూశారు, అందరి దగ్గర చూశారు గురువుల్ని. చాలామంది దగ్గర ఎంతోమంది హిమాలయాల్లో గురువుల్ని యోగుల్ని ఆయన ఎంతోమందిని కలిశారు. ఆ అటాచ్మెంట్ అన్నది ఆయనకి గురువుతో ఎలా ఉండాలి అనేది ఒకటి. రెండవది చేసే విద్యలకి వాళ్ళు చెప్పే జ్ఞానానికి ఈ రోజున మనం ఈ నవీన యుగంలో ఈ జీవనం గడిపే విధానానికి మనం ఉన్న పత్రిసార్తోటి జీవనం మన ఇంటరాక్ట్ ఎలా ఉండాలి అనేది ఆయన బాగా స్టడీ. నాకు తెలిసినంతవరకు పిఎస్ఎస్ఎం మూమెంట్ పత్రిజీ అంటే నంద, ఇంకా వేరే మాట్లేదు. అంటే ఆయన మూమెంట్ గురించి చెప్పినంత అద్భుతంగా పత్రిజీ డ్రీమ్స్ని పిఎస్ఎస్ మూమెంట్ యొక్క లక్ష్యాలు ఆ లక్ష్యాలు ఏంటి అన్నది ఆయన చెప్పినంత ఇదిగా నేను ఎవరినోటి వినలే ఇంకా ఈ రోజుకి నాకు మూమెంట్లోకి వచ్చిన ఈ 17 సంవత్సరాల్లో. అంత అద్భుతంగా ఆయన మూడే ముక్కలో చెప్పేవాళ్ళు సింపుల్గా, కానీ ఆడికి ఇంకా చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం అవతల వాడు
అంత అటాచ్ గా చెప్పేవాళ్ళు. గురువు గురించి కూడా అలాగే, అంటే పత్రసార్ గురించి. హిమాలయస్ ఆయనతో కలిసిన ఫస్ట్ ప్రయాణం ఈ ధ్యానమా చక్రం అయిపోయి నాకు 2013లో నాకు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇంకా అక్కడికి వస్తే ఎలా ఉండాలి, ఫస్ట్ ఆశ్రమాల్లో మనం ఎలా ఉండాలి, వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం నేర్చుకోవాలి, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇల్లు, మన ఏసీ, మన కార్లు, లగ్జరీలు ఇవన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్తే అవన్నీ ఉండవు. అలాంటి వాళ్ళే ఈ టూర్కి రావాలని కండిషన్ పెట్టేవాడు ఆయన. నేను కింద పడుకోమంటే కింద పడుకోవాలి, మీరు 10 రూములు ఒక చిన్న రూమ్ ఉంటుంది దాంట్లో 10 మంది అంటే 10 మంది పడుకోవాలి, మీకు ఇష్టమైతేనే రండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆ లగ్జరీలు వదిలి మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి ముందు అని చెప్పేసి నేను అడిగేవాడిని. ఏమో ఇంకో 1000-2000 ఎక్కువ పెట్టుకుంటే మనం లగ్జరీగా రూమ్ ఇవ్వచ్చు కదా వాళ్ళకని, నా కాన్సెప్ట్ అది కాదు, నాకు దీన్ని నేర్చుకోవడానికి వాళ్ళు రావాలి ఇక్కడికి, ఉంటాయి అవన్నీ పట్టుకెళ్ళేవి కాదు మనము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ ఇది నేర్చుకుంటేనే వాళ్ళు అసలు ధ్యానం అంటే ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పేసి అక్కడి నుంచి 2013లో నన్ను ఫస్ట్ టైం మార్చిలో తీసుకెళ్లారు. ఇంకా అట్లా మేమిద్దరం కలిసి అప్పటి నుంచి టూర్స్ చేస్తూ ఉండేవాళ్ళం. మొన్నటి లాస్ట్ కరోనా ముందు వరకు లాస్ట్ శ్రీలంక టూర్ 2020. అక్కడి నుంచి మా ప్రయాణం అలా మూమెంట్లో ఉండే వ్యక్తుల గురించి, మాస్టర్స్ గురించి, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, ఇట్లా ప్రతి ఒక్క అంశము ఆయన చాలా నీట్, కానీ కొన్ని సందర్భాల్లో విభేదించేవాడు నేనే, ఎందుకు మనం ఇలా ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు అసలు అని చెప్పి. అంటే ఒకటే అనేవాడు, ఎవరికి సరైన జ్ఞానం లేదు, ఎవరికి సరైన ధ్యానం లేదు, అందుకే ఈ రెండు కారణాలతోటే సరిగ్గా ఎదగలేకపోతున్నారు. ఎవడైతే సరిగ్గా ధ్యానం చేస్తాడో, పత్రసార్ కాన్సెప్ట్ని ఎవడైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎదుగుతారు. ధ్యానం చేయకపోతే వాడు మాస్టరే కాదనే ఆయన మాటల్లో అనేవాడు. అది బాగా అర్థమైంది నాకు ఆయన చెప్పింది. నాకు ఎదురవుతున్న పరిస్థితులు కూడా అలా కనిపించాయి ఎప్పటికప్పుడు. ఏదో చేస్తున్నాం అంటే కూర్చున్నాము కూర్చున్నాం మాకు ఏదో వచ్చేది అయి కాదు. ఆయన పత్రసార్ స్టైల్ కన్నా ఇంకెక్కువే నాకు చెప్పాలంటే. అంటే అంతమంది యోగులను కలిశాడు ఆయన హిమాలయాస్లో, వాళ్ళ జీవన విధానం అవన్నీ కూడా ఓకే. వాళ్ళు ఉన్న స్థితికి వాళ్ళకు గొప్ప వాళ్ళు, మన గురువు మనకు గొప్ప వాళ్ళు, అంటే ఇక్కడ ఉన్న మనం ఈ సమాజం పరంగా, అంటే ఇవన్నీ బేరీజ్ వేస్తే సార్ని ఎప్పుడు గొప్పగా చెప్పేవాళ్ళు. హిమాలయ సార్తో పాటు కూడా నేను 2 సార్లు వెళ్ళటం జరిగింది. ఎవరితో మాట్లాడేవాళ్ళు కదా సారు, నమస్కారం అండి నమస్కారం కూర్చునే వాళ్ళు వాళ్ళ ముందు. ఏంటంద లేవు మాట్లాడుకోవట్లేదు అంటే నీకు తెలియదు లేదు అనేవాడు, అంటే తర్వాత చెప్పేవాడు. వాళ్ళు సోల్ టు సోల్ మాట్లాడుకుంటారు, కానీ బయటికి మాట్లాడేది కాదు వాళ్ళ గురువులు కారు అసలు మనకి అని చెప్పి. చాలా వండర్ఫుల్ ఇంట్రడక్షన్ మనకి, అంటే ఒక గొప్ప మంచి మిత్రుడు. ఎస్, ఈ మధ్యకాలంలో అంటే గత సంవత్సర కాలంగా ఒక పిఎంసీ మూమెంట్ బాగా పెరుగుతున్న సమయం నుంచి కొద్దిగా మాకు అంటే ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళం, కానీ కలవటం అనేది కొద్దిగా తగ్గింది. అంతే, మీరంతా ఇక్కడ ఈ పిరమిడ్ ఇక్కడ అనేది అట్లానేం లేదు మేడం. కడతాల్ పిరమిడ్ అంతా మూమెంట్ కూడా మాకు అంతే, నేను అది కూడా నేర్చుకున్నా నందగారి దగ్గర నుంచి. ఎక్కడైనా మూమెంట్ మందే, అది ఇక్కడ కానీ బెంగళూరు కానీ వైజాగ్ కానీ ఇంకా ఎక్కడైనా కానీ వర్క్ అనేది మనదే, అంటే పత్రసారిది, పత్రసారిది వర్క్ అంటే మనదే అది. కాబట్టి మనం అక్కడ మనకు చేతనైంది వర్క్ చేయాలి అని నేర్పించింది అది. నీకేమొచ్చు నువ్వు వచ్చేయి అని చెప్పేసి నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసింది వైజాగ్ అజ్ఞానికి కూడా ఆయనే, వైజాగ్ ధ్యానమా చక్రంలో వర్క్ చేయడానికి. ఆయన ఆ టైంలో హైదరాబాద్ వచ్చినప్పుడు దానికి నేను సపోర్ట్ చేశాను ఆయన తీసుకుని తిరగటానికి, ప్రమోషన్కి, అలాగే అక్కడ సర్వీస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేశారు. అట్లా 2009లో నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం శ్రీశైల ధ్యాన యజ్ఞంలో. పత్రసార్ నా పేరు ఇచ్చారు, ఈయన కూడా వర్క్ చేస్తారు మీతో పాటు, ఎట్లా అంటే నేను నా చేతనైంది నేను చేస్తాను ఓకే. దాదాపు 3 నెలలు అక్కడ, తర్వాత 2010 అమరావతి. అట్లా ప్రతి సంవత్సరం అప్పటి నుంచి స్టార్ట్ అయింది నేను ధ్యానమా చక్రాల్లో వర్క్ చేయటం. ఓకే, 2009 శ్రీశైల యజ్ఞం నుంచి ఆ ఎక్స్పీరియన్స్. ఇది ఒక లిమిటెడ్, అక్కడ ఇది అన్లిమిటెడ్. ఇక్కడ రోజుకి 50,000 మంది 100,000 మంది కూడా వచ్చే స్థలం ఇది ధ్యానమా చక్రాల్లో. వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా మన వంతుగా మనం ప్రయత్నం చేస్తున్నాం, ది బెస్ట్గానే చేసాం ఇప్పటి వరకు కూడా. ఎప్పుడూ లోటు లేదు, ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో చిన్న కార్యక్రమం చేస్తేనే
ఉంటానే ఉంటాయి. అవి మనం పెద్దగా భూతద్దంలో చూపిస్తారు చుట్టాలు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూపించరు. మా ఇంట్లో మేము పనిచేస్తున్నాము పర్వాలేదు, అక్కడ ఏదైనా అవసరమైతే వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు మన వాళ్ళు. అది ఒక గ్రేట్నెస్ అన్నమాట. ఇక్కడ అప్పటి నుంచి కూడా అద్భుతంగా చేస్తున్నాం. మరి ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా సార్, మీరు మరి మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎట్లా ఉంది చెప్పండి. పూర్తిగా నన్ను వదిలేశారు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, అంటే మీరు వెళ్ళి వస్తుంటారా లేకపోతే ఇక్కడ ఉంటున్నారా సార్? ధ్యానమా చక్రాల టైంలో మేము ఆల్మోస్ట్ 1.5-2 months ఇక్కడే ఉంటాము. ఇక్కడే ఉంటాం అంటే ఇంకా అవసరాన్ని బట్టి వెళ్తుంటాము. ఇప్పుడు దీపావళి తర్వాత మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాము. ఇంకా వర్క్స్ ఏదన్నా అవసరాన్ని బట్టి ఇంటికి వెళ్ళి వస్తుంటాం ఇంకా. ఓకే, ఈ సంవత్సరం మొత్తానికి వర్క్స్ అన్ని పూర్తి అయినట్టేనా సార్? వర్క్స్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం, ఇప్పుడు దీపావళి తర్వాత స్టార్ట్ చేస్తాం. ధ్యాన మహాచక్రం ఓకే, అంటే దానికి సంబంధించిన ఓకే. ఇప్పుడు ఇప్పుడు గ్రౌండ్ అంతా స్టడీ చేయటం జరిగింది, ఎందుకంటే గత సంవత్సరం జరిగిన కార్యక్రమం వేరు, ఇప్పుడు ఈ సంవత్సరం వేరు మనకి. కాబట్టి మొన్నే మేము 2 సార్లు గ్రౌండ్ అంతా ఇన్స్పెక్షన్ చేసుకుని ఎక్కడెక్కడ మనకి ఏ అవసరాలు ఉన్నాయనేది ఫైనల్గా ఇంకో రివ్యూ మీటింగ్ ఒకటి రెండు చేసుకుంటే ఈలోపు మనకి ముందుకెళ్ళిపోతాం ఇంకా. ఓకే, ఇంకా స్టార్ట్ చేసామంటే ఆగదు ఇంకా. అది ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఏర్పాట్లు మనకి, ఇంకా ఎక్కడెక్కడ మైనస్లు ఉంటాయి కదా కొన్ని, అవన్నీ సరి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా గేట్ ఇంకా ఓపెన్ చేయాలి. గేట్ ఇప్పుడు మొదలైంది, అది 2 months పడుతుంది. డిసెంబర్ ధ్యానమాచక్రం టైంకి రిబ్బన్ చాలా బాగా చేస్తున్నారని తెలిసింది. దాని గురించి అందరూ కలిసి ఏదో డిజైన్ అది చేసారు. చైర్మన్ గారి ఇంట్రెస్ట్ అది. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ తోటి ఆయన ఆ డిజైన్ తోటి సార్ని ఒప్పించుకుని చేస్తున్నారు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటా ఉంటుంది ఒక్కొక్క పని చేయాలని, అది ఆయన ఇంట్రెస్ట్ తోటి ఆయన దాని కేర్ తీసుకుని చేపిస్తున్నారు. అదే ఇప్పుడు ఈ పిరమిడ్ మనకి సుందరీకరణ చేయడానికి కూడా చాలా ఖర్చు అయింది కదా సార్? అందరు మాస్టర్ల సహకారం. పిరమిడ్కి చాలామంది మనకి ఇప్పటి వరకు సహకరించారు, సహకరిస్తున్నారు ఇంకా. ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా, అది కూడా ఇంకా పార్వతి పిరమిడ్ ఉంది ఇంకా, ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి రేపు డెడ్లైన్ డిసెంబర్. డిసెంబర్ అంటే మెయిన్ పిరమిడ్ వచ్చేసి నవంబర్ 14th. నవంబర్ 14th రోజున మనము పునరాంకితం చేస్తున్నాం మహేశ్వర మహాపిరమిడ్ని విశ్వానికి. అది అంటే సార్ బర్త్డేకి అవన్నీ మ్యాచ్ అయ్యేలాగా సార్ మనకి అలా ఇచ్చారు. అది డిసెంబర్ నాటికి వచ్చిన వాళ్ళందరూ దాంట్లో ధ్యానం చేయాలి ఈసారి, అట్లా సౌండ్ ప్రూఫ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ చిన్న సౌండ్ అయితేనే మనకి రీసౌండ్ వచ్చేసేది, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళందరూ అద్భుతంగా దాంట్లో ధ్యానం చేయాలనే కాన్సెప్ట్ ఈసారి. అందుకని మనం ఈసారి ఏంటంటే సార్ కూడా మనకి లిమిటెడ్ మెంబర్స్ స్టే ఇచ్చారు ఇక్కడ, ఇంతకు ముందులాగా ఇవ్వట్లేదు. అవుట్ సైడ్ చూసుకోమని చెప్పండి, మనం ఇక్కడ ఇంతమందికి లిమిటెడ్గా ఇద్దాము అని చెప్పేసి. ఎందుకంటే అంత యూజ్గా చేయాలంటే మనకి మళ్ళీ ఈ కోవిడ్ రూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఓన్లీ మనం గ్రౌండ్లో వరకే. పిరమిడ్లో ఇవ్వట్లేదు ఈసారి అకామిడేషన్. ఓకే, పిరమిడ్లో ఇవ్వట్లేదు ఈసారి, ఎందుకంటే మరి అన్ని కోట్ల ఖర్చు పెట్టి దాన్ని సుందరీకరణ చేసుకున్నాం, మరి దాంట్లో మెడిటేషన్ జరగాలి. మరి అలాంటప్పుడు దాంట్లో ఎట్లా చేస్తాము? ప్రతి సంవత్సరం అక్కడ మనం ఇచ్చేవాళ్ళం, యాక్చువల్గా ఇస్తాము. అది మనకేంటంటే 24-25 తారీఖులు బాగా ఎక్కువ వస్తారు. రెండోది ఏంటంటే ఈ 4 రోజులన్న పిరమిడ్లోనే ఉందామనే కాన్సెప్ట్ తోటి ఉంటారు. మరి ఈసారి అన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం దాన్ని తయారు చేసుకున్నాము, మరి దాంట్లో ఎక్కువ మెడిటేషన్ ఇన్ని వేల మంది రోజుకి కొన్ని వేల మంది చేస్తూ ఉంటారు మెడిటేషను, మరి ఆ ఎనర్జీ అంతా అక్కడ ఫిల్ అవ్వాలి కదా, అందుకని ఈసారి వద్దనుకుంటున్నాము. మరి గురువుగారికి ఎలా అంటే అలా అప్పటికి. అది అప్పుడు బయట అంతా మనం ఏర్పాటు చేయాలి, బయట అన్నీ చేస్తాం యాస్ట్ ఇస్, బయట అన్నీ అదేమి ఆగదు, అవన్నీ ఎప్పుడులాగానే చేస్తాము. మనం 10,000 మందికైనా అదే చేయాల్సిందే, 5,000 మందికైనా అదే చేయాల్సిందే. మన గ్రౌండ్ కెపాసిటీ 25,000 మంది స్టే చేయడానికి, కానీ అంతమందికి ఇవ్వట్లేదు మనం ఈ రూల్స్ ప్రకారంగా. బాగుంది సార్, మీ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం ధ్యాన మహాచక్రం అసలు చాలా అద్భుతంగా జరుగుతుంది, మనందరికీ తెలుసు ఆ విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ.